हेलो फ्रेंड्स, वेलकम टू रजनी रेसिपीज एंड आइडियाज। ई रोज वीडियोलो एग बज्जी एला प्रिपेर चेसुकोवाली, एमेमी इंग्रीडियंट्स कावालो ओकसारी चूद्दाम। मुंदुगा उडिकिंचि पेट्टुकुन्न एग्स अलागे शनगपिंडि बिय्यं पिंडि కారం వంట సోడా పసుపు సాల్ట్ అలాగే కొంచెం వామ్ కొత్తిమీర। ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ శనగపిండి వేసుకోవాలి। తర్వాత 1 స్పూన్ బియ్యం పిండి, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా salt, కొంచెం వంట సోడా, అలాగే 1 స్పూన్ వామ్ తీసుకొని చేతితో కొంచెం ఇలా నలుపుకొని వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది। తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి। మనం ఇప్పుడు శనగపిండి యూస్ చేస్తున్నాం కదా, ఇలా 1 స్పూన్ వాము వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే డైజెషన్ కూడా హెల్ప్ అవుతుంది। ఇంకా ఇందులో మనం 1 స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసాం కదా, బియ్యం పిండి వేయటం వల్ల ఎగ్ బజ్జీలు ఎక్కువ సేపు క్రిస్పీగా ఉంటాయి। మనం ఇలా పిండి కలిపేటప్పుడు ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి। చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది। ఇంకొకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం। తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక pan పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ని ఇలా నైఫ్ తో 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకుందాం। ఎగ్స్ ని ఫుల్ ఎగ్ అలాగే బజ్జీలు వేసేసుకోవచ్చండి। ఇలా అన్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా డిప్ చేసుకోవాలి।
డిప్ చేసుకొని ఇలా స్లోగా ఆయిల్లో వేసేసుకోవడమే. ఇలాగే ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచితే కనుక పైన అంతా మాడిపోతుంది, లోపల ఉడకదు. కనుక స్లోగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుందాం. సేమ్ ఇలాగే మళ్ళీ ఇంకొకసారి వేసుకుందాం. చూడండి, ఇక్కడ మనం 4 ఎగ్స్ తీసుకున్నాం కదా, 8 ఎగ్ బజ్జీలు మనకి వేడివేడిగా రెడీ అయిపోయినాయి. ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చాలా సింపుల్ కదా. ఈవినింగ్ టైంలో స్నాక్స్ కోసం అవి ఇవి అని ఎత్తుక్కోకుండా చాలా ఈజీగా హెల్దీ అండ్ టేస్టీగా వేడివేడిగా ఎగ్ బజ్జీలు రెడీ అయిపోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ ఎగ్ బజ్జీల్ని టమాటో సాస్తో తీసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. Thank you for watching Rajini Recipes and Ideas.